ఆత్మ ఆత్మయందు బలపడుతున్నారని మాకెన్నెన్నో ఉత్తరాలు వస్తున్నాయి మీ అంతరంగంలో పరివర్తన పరిశుద్ధత కలగాలంటే దేవుని వాక్యమే ఏకైక సాధనం వాక్యాన్ని బట్టి మన నడతను సరిచేసుకోవాలి హృదయంలో వాక్యం ఉంటే మనిషి పాపం చేయడు వాక్యం నీలో సమృద్ధిగా ఉంటే నీకు సర్వసంపదలు కలిగినట్లే వాక్యంలో మనకు యేసు ప్రభు సాక్షాత్కారం కలుగుతుంది జ్ఞానులు క్రిస్మస్ సందర్భంలో యేసును చూచి అత్యానంద ఫరితులయ్యారు మనము ఆత్మయందు తీవ్రత కలిగి దేవుణ్ణి సేవించాలంటే వాక్య జ్ఞానం ఎంతో అవసరం రండి ప్రార్థన చేసుకుందాము కృపా సత్య సంపూర్ణుడా మా పరమ తండ్రి నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు నీ గుణాతిశయములను స్మరించుకుంటున్నాము నీవు మమ్మలను రాజులైన యాజక సమూహముగా చేశావు మేము నీ స్వకీయ సంపాద్యం మమ్మలను కనికరించండి మా శ్రోతలను దీవించండి వ్యక్తిగతంగాను కుటుంబాలుగాను వారిని పరామర్శించండి ఆదరించండి వారికి అందరికీ ఆయురారోగ్యములు ప్రసాదించండి దేశమును దేశ ప్రజలను ఆశీర్వదించండి అధికారులను బలపరచండి రోగులను ముట్టి వారికి ఆరోగ్యం ప్రసాదించండి విద్యార్థులను ఉద్యోగులను ఆశీర్వదించండి క్రైస్తవ గృహములందు సంఘాలలో ఉజ్జీవం రావాలని ప్రార్థిస్తున్నాము దేశమును కరువు కాటకముల నుండి కాపాడండి సువార్త ప్రకటనలో సంఘాలు ముందంజ వేయాలని ఆత్మలు రక్షించబడినట్లు క్రైస్తవ సాక్ష్యమును బలపరచమని నీ బిడ్డలు పరస్పర ప్రేమ సంబంధాలలో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాము క్రైస్తవ సేవా సంస్థలను ఆశీర్వదించండి నీ బిడ్డలకు త్యాగశీలం అలవడినట్లు దాతృత్వమందు ఉజీవం కలగాలని ప్రార్థిస్తున్నాము బాలలను వృద్ధులను బలపరచండి ప్రకృతి వైపరీత్యములను బట్టి భూకంపాలు అగ్ని ప్రమాదాలను బట్టి నాశనం వాటిల్లకుండా ప్రజలను కాపాడండి క్రైస్తవ ప్రజల మధ్య క్షమాపణ గుణాన్ని క్రియాశీలమైన విశ్వాసాన్ని పెంపొందించండి నీ రాజ్యస్థాపన దృష్ట్యా నీ ప్రజలు నీ రాజ్య ప్రణాళికను కొండమీది ప్రసంగాన్ని అమలుపరచడానికి ఆత్మబలం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రియ శ్రోతలు ఈరోజు మనం హోర్షియా గ్రంథం నాలుగో అధ్యాయం అధ్యయనం చేయబోతున్నాము వినండి ఈ అధ్యాయం మొదలుకొని ఇంకా హోషేయ వ్యక్తిగత విషయాలు మనకు వినపడవు దేవుణ్ణి గురించి ఇస్రాయేలు యొక్క అల్ప విశ్వాస ధోరణిని గురించి ప్రవర్త మాట్లాడుతున్నాడు ఇస్రాయేలు ఒక వేస్యలాగా ప్రవర్తిస్తున్నది నాలుగో అధ్యాయం నుండి పద్నాలుగో అధ్యాయం వరకు అన్ని ప్రవచనాలే దేవుని ఎదుట ఇస్రాయేలు జాతి ఒక ముద్దాయిగా నిలిచింది ఇస్రాయేలు యొక్క జాతీయ పాపాలను హోషియా వేలుపెట్టి చూపుతున్నాడు దేవుడు ఇస్రాయేలు ఒక జాతిగా భ్రష్టుపట్టిపోయింది ఆధ్యాత్మిక సౌశీల్యం పోగొట్టుకున్నది ఒక వేస్యలాగా తయారైంది ఈ జాతిపై నేరం మోపవలసి వచ్చింది నాలుగో అధ్యాయమందలి సందేశం ఇదే నీవు ధర్మశాస్త్రాన్ని మీరావు అవినీతి అజ్ఞానముతో నిలువెల్లా నిండిపోయావు నా వాక్యాన్ని ఎరుగవు నేను నిర్దేశించిన నైతిక ప్రమాణాలను కాలరాచివేశావు విగ్రహారాధన మానవు అంటూ దేవుడు ఇస్రాయేలును గద్దిస్తున్నాడు హోషియా నాలుగో అధ్యాయం యషయా మొదటి అధ్యాయంలాగా ధ్వనిస్తోంది యషయా దక్షిణ రాజ్యానికి ప్రవక్త హోషియా ఉత్తర రాజ్యానికి ప్రవక్త దేవుడు ఈ జాతికి తీర్చిన తీర్పును ఈ ఇద్దరు ప్రవక్తలు బలంగా ప్రకటించారు ఇస్రాయేలు ప్రజలంటే ఎవరు దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్న జాతి ఇది దేవుడు వీరికి మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుని ధర్మశాస్త్రంలో సార్వత్రిక ఆజ్ఞలున్నాయి అవి అన్ని జాతులకు వర్తిస్తాయి విగ్రహారాధన ఆధ్యాత్మిక అపచారమని ధర్మశాస్త్రం చెబుతుంది కొందరు విగ్రహారాధన చేయరు గాని ధనాపేక్ష వారికి ఎక్కువ అది కూడా విగ్రహారాధనతో సమానమే హోషియా కాలంలో ఇస్రాయేలీయులు దేవుణ్ణి విడిచి దూరంగా తొలగిపోయారు ఆ విధంగా దేవునికి దూరంగా తిరిగేవారు ఎందరో క్రైస్తవులు మన మధ్యనే ఉన్నారు దేవుణ్ణి గురించిన జ్ఞానము వీరు కోల్పోతున్నారని దేవుడు బాధపడుతున్నాడు ఘషయ నాలుగో అధ్యాయం మొదటి వచనం ఇస్రాయేలు వారలారా యహోవా మాట ఆలకించండి సత్యము కనికరము దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవటము చూచి యహోవా దేశ నివాసులతో వ్యాజ్యం ఆడుతున్నాడు సత్యము కనికరము జ్ఞానము వీరికి లేవు అంటున్నాడు దేవుడు విగ్రహారాధన చేత వీరి మనస్సు జడమైపోయింది మేధోక్షాళన జరిగింది దేవుడు వారికి కనికరాన్ని బోధించాడు అయినా వారిలో ఎట్టి పరివర్తన రావటం లేదు లేవియకాండం పంతొమ్మిదో అధ్యాయం పదో వచనంలో దేవుడన్నాడు నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు బీదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి నేను మీ దేవుడనైన యహోవాను ఈ ఆజ్ఞను వారు మరిచిపోయారు ఆ దేశంలో దేవుణ్ణి గురించిన జ్ఞానం అంతరించిపోయింది వారిలో బొత్తిగా కనికరం లేదు వారికి సాంప్రదాయకమైన మతం మాత్రం ఉంది గాని దేవుణ్ణి గురించిన జ్ఞానం మటుకు లేదు వారు దశాజ్ఞలను మీరుతున్నారు రెండో వచనం అబద్ధ సాక్ష్యం పలకటము అబద్ధమాడడము హత్య చేయడము దొంగిలించడము వ్యభిచరించడము వాడుక అయిపోయింది జనులు కన్నం వేస్తారు మానక నరహత్య చేస్తారు ఈ విధంగా వీరు దశాజ్ఞల్లో ప్రతి ఆజ్ఞను మీరారు నిర్గమకాండం ఇరవయో అధ్యాయంలో ఈ పది ఆజ్ఞలను పరిశీలించండి నరహత్య చేయకూడదు దొంగతనము చేయకూడదు అబద్ధ సాక్ష్యం పలుకరాదు ఈ ఆజ్ఞలను వీరే కాదు వీరి బంధుమిత్రాదులు కూడా జవదాటుతున్నారు దేవుడు దశాజ్ఞలను స్వయంగా రాసి మనకిచ్చాడు అయితే ఈ ఆజ్ఞలు మోషే ధర్మశాస్త్రములోనివి ఇస్రాయేలు జాతికి సంబంధించినవి ఈ ఆజ్ఞలలో దేవుని చెత్తమే మనకు తేటగా కనపడుతుంది ఈ రోజున దేవుని సంఘం దశాజ్ఞలను పాటిస్తే రక్షణ వస్తుంది అని చెప్పదు అలా చెప్పకూడదు దశాజ్ఞలను పాటిస్తే నిత్య జీవం లభించదు అది నిజమే క్రీస్తునందు కృపచేత రక్షణ కలిగింది రక్షించబడిన తరువాత దశాజ్ఞల మాట ఏమిటి అంతకు మించి చేయగలం పరిశుద్ధాత్మ ద్వారా మనకు అట్టి శక్తి కలుగుతుంది దశాజ్ఞల ద్వారా దేవుడు తన చిత్తమును వ్యక్తం చేస్తున్నాడన్నాము గదా లోకములోని జాతులన్నిటికీ వారి ధర్మశాస్త్రములన్నింటికీ ఈ దశాజ్ఞలే ఆధారమని మనం గ్రహించాలి ఇస్రాయేలు జాతికి ఇంత సమగ్రమైన ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా దేవుడు అనుగ్రహించాడు ఈ ధర్మశాస్త్రమందు సార్వత్రికమైన నైతిక సూత్రాలు ఆజ్ఞలు ఉన్నాయి అనేది నిర్వివాదాంశం క్రైస్తవ నాగరికత అంటూ ఎక్కడా ఉండదు అది దేవుని నైతిక ప్రమాణమే దశాజ్ఞలలోని నీతి అత్యున్నత ప్రమాణానికి చెందినది నరహత్య చేయకూడదు అన్నాడు దేవుడు వ్యభిచారం చేయకూడదు అని కూడా అన్నాడు లేఖనములలో ఇంకా అనేక ఆజ్ఞలు ఆయన ఇచ్చినవి ఉన్నాయి తాగుబోతు తనం నిషిద్ధం అన్నాడు దేవుడు లైంగిక అపవిత్రతను దేవుడు పూర్తిగా నిషేధించాడు లైంగిక పాపాన్ని భయంకరమైన ఆధ్యాత్మిక అపచారంగా దేవుడు తన ధర్మశాస్త్రంలో పేర్కొన్నాడు అలాంటి పాపాలను సిగ్గు లేకుండా చేస్తూ బరి తెగిన వారిని దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించాడు ఇలాంటి పాపాలు చేస్తూ దేవుని మాటలు వినకుండా ఉన్నందుకు దేవుడు ఇస్రాయేలును బబులును చెరకు అప్పగించాడు నామకార్థ క్రైస్తవులు సాంప్రదాయక క్రైస్తవులు బైబిలు చేతుల్లో పట్టుకుంటారు ఎదురుగా బల్ల మీద పెట్టుకుంటారు గాని చదవరు ధ్యానించరు క్రైస్తవులలో బైబిలు అజ్ఞానం ఎంతో ప్రమాదకరమైనది దేవుని వాక్య మెరుగని క్రైస్తవులున్నారు ఈ విషయమై దేవుడు ఎంతో బాధపడుతున్నాడు సోదరి సోదరులారా ఈ రోజుల్లో తాగుబోతు తనం విస్తరిస్తోంది మద్యపాన నిషేధాన్ని పూర్తిగా ఎవరూ అమలుపరచలేకపోతున్నారు మాదక పదార్థాల వాడకం ఎక్కువైపోతోంది ఎక్కడ చూచినా ప్రజలు దేవుని దశాజ్ఞలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు తాగుబోతుల వల్ల ప్రజలకు ఎంతో కీడు నష్టం వాటిల్లుతుంది ఇది నిజం తాగుబోతులు నేరాలు చేస్తారు తాగి కార్లు నడిపేవారు ప్రమాదానికి కారణమవుతున్నారు తాగుబోతు తనం ఒక బలహీనత జబ్బు మాత్రమే అనుకుంటున్నారా దేవుని దృష్టిలో అది పాపం ఇస్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని మీరారు భ్రష్టత్వం వారిని ఆవేశించింది యోషియా ప్రవక్త ఈ విషయం ఖండితంగా చెప్తున్నాడు సువార్త మూడో అధ్యాయం ఏడో వచనంలో చెప్పబడినట్లు వీరందరూ నూతన జన్మ పొందితేనే కాని ఈ సమస్యలు పరిష్కారం కావు పాప సమస్య పోవాలంటే ప్రజలు వ్యక్తిగతంగా రక్షించబడాలి గత్యంతరం లేదు దేవుడు జాతులకు తీర్పు తీర్చడానికి కారణమేమిటో హోషియా ప్రవచనాలు తేట తెల్లం చేస్తాయి హోషియా గ్రంథంలో దేవుడు ప్రతిపాదించిన నైతిక ప్రమాణాలు ఎంతో ఉన్నతమైనవి మూడో వచనం దేశం ప్రలాపిస్తోంది దాని పశువులు ఆకాశ పక్షులు కాపురస్తులందరూ క్షీణిస్తున్నారు సముద్ర మత్స్యములు కూడా గతించిపోతున్నాయి దేశం ఏడుస్తోంది వాతావరణ కాలుష్యం ఎక్కువవుతోంది మానవుని పాపాన్ని బట్టి ప్రకృతి విలపిస్తోంది నాలుగో వచనం ఒకడు మరొకనితో వాదించినా ప్రయోజనం లేదు ఒకని గద్దించిన పని అవ్వదు నీ జనులు యాజకునితో వారిని పోలి ఉన్నారు యాజకులు తమ కర్తవ్యాన్ని మరిచారు యాజకుడు ప్రజలను హెచ్చరించటం మానేశాడు అందుకే దేవుడు ప్రవక్తలను లేపాడు పగలు నీవు కూలుతావు రాత్రి నీతో కూడా ప్రవక్త కూలుతాడు నీ తల్లిని నేను నాశనం చేస్తాను తల్లిని నాశనం చేస్తాను అంటే జాతి యావత్తు ధ్వంసమైపోతుందని భావం ఇస్రాయేలులో దొంగ ప్రవక్తలు బయలుదేరారు ఆ మాటకొస్తే ఈ రోజున కూడా కపట బోధకులు మన మధ్యనే ఉన్నారు అంతా బాగానే ఉంది మనం నవయుగంలో ఉన్నాము బైబిల్ ప్రవచనాలు పాతవి దశాజ్ఞలు మన అమ్మమ్మలకు తాతమ్మలకు చెందినవి అంటూ తప్పుడు బోధలు చేసేవారు ఉన్నారు ఇలాంటి బోధలు నమ్మకూడదు నాగరికత ఎక్కువైందా దాంతో పాటు పాపం కూడా ఎక్కువవుతోంది ఆరో వచనం మనకు చిరపరిచితమైంది నా జనులు జ్ఞానము లేని వారై నశిస్తున్నారు నీవు జ్ఞానమును విసర్జిస్తున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నిన్ను విసర్జిస్తాను నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచిపోయావు గనుక నేను నీ కుమారులను మరుస్తాను వింటున్నారా శ్రోతలు దేవుడు అంటున్నాడు నా ప్రజలు జ్ఞానము లేక నశిస్తున్నారు ఇది దేవుని వాక్యమును గురించిన అజ్ఞానం దేవుని బిడ్డలు వాక్యానికి దూరంగా జీవిస్తే వారికి అడుగడుగున అపజయమే నీ ఇంటిలో నీ వృత్తిలో నీ సామాజిక జీవితంలో దేవుని వాక్యం లేకుండా నీవు విజయం సాధించలేవు ఎన్ని పద్ధతులు వాడినా నీకు ఎంత విద్య ఉన్నా దేవుని వాక్యం నీకు రాకపోతే అపజయం తప్పదు వ్యక్తిగతంగా నీకు వాక్య జ్ఞానం వండి తీరాలి వాక్య జ్ఞానము లేక ప్రజలు నశిస్తున్నారు అని హోషియా ప్రవక్త వాపోతున్నాడు నీవు ఈ జ్ఞానాన్ని విసర్జిస్తే దేవుడు నిన్ను విసర్జించాల్సి వస్తుంది వాక్యం లేని నీవు నాకు యాజకుడుగా ఉండడానికి తగవు ఇస్రాయేలు జాతి అంతా తనకు యాజకులే అన్నాడు దేవుడు ఇప్పుడు వారి పాపాన్ని బట్టి వారు ఆ పదవికి తగరని దేవుడు ప్రకటిస్తున్నాడు వెయ్యేండ్ల పరిపాలన కాలంలో ఇస్రాయేలీయులు దేవుని యాజకులై సేవ చేస్తారు కాని ఈ ప్రవక్త అంటున్నాడు మీకు యాజకుడనేవాడే ప్రస్తుతానికి ఉండడు నీ దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినందుకు ఇది క్రమశిక్షణ చర్య మీరు నన్ను మరిచిపోయారు గదు నేను మిమ్మలను మరిచిపోతాను అంటున్నాడు దేవుడు దేవుని దీర్ఘశాంతాన్ని వారు శోధిస్తున్నారు దేవుని ఆజ్ఞలను వారు ఖాతరు చేయటం లేదు పది ఆజ్ఞలను మీరారు నేనిక సహించను మీకు తీర్పు తీర్చబోతున్నాను అని దేవుడు ఖండితంగా చెబుతున్నాడు ఏడో వచనం తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేశారు గనుక వారి ఘనతను నీచ స్థితికి మారుస్తాను దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసి చెప్పాడు నీ సంతానం విస్తరిస్తుంది నీ జాతి వృద్ధి చెందుతుంది నిజమే వృద్ధి చెందింది కాని వారందరూ దేవునికి అవిధేయులై పాపం చేస్తున్నారు పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడే దేవుని కృప అపరిమితముగా విస్తరించింది హోషియాతరం ఇష్రాయేలీలు దేవుని వాక్య జ్ఞానాన్ని పూర్తిగా కోల్పోయారు ఇట్టి అజ్ఞానం అరిష్టానికి దారి తీసింది వారి ఘనతను నీచస్థితికి మారుస్తాను అంటున్నాడు దేవుడు ఇది కఠిన చర్య వారి ఘనత ఏది ఎందులో ఉంది అది వారి దేవాలయంలో ఉంది ఆ దేవస్థానముపై షకీనా మహిమ ఉంది సజీవ సత్యదేవుడైన అద్వితీయ దేవుని గురించిన ఘనత వారికి ఉంది దేవుడు దాన్ని తొలగిస్తాను అంటున్నాడు భూమ్యంతము నుండి శేబరాణి వ్యయప్రయాసల కోర్చి ఎరుసలేము దేవాలయాన్ని చూడటానికి వచ్చిందంటే అది ఎంత ఘనత అయితే అదంతా పోతుంది అంటున్నాడు దేవుడు నా మహిమను మీ మధ్య నుండి ఉపసంహరించుకుంటున్నాను శత్రువును మీ మీదికి రాణిస్తాను నీవు చెరగొని పోబడతావు శత్రువులు వెటకారంగా వీరిని చూచి అంటారు మేము దేవుని ప్రజలము అని వీరు బీరాలు పలికారే ఇప్పుడేమైంది వారి దేవుని బలం ఏమైపోయింది దేవుడు తన ప్రజలైనా పాపం చేస్తుంటే చూస్తూ ఊరుకోడు చర్య తీసుకుంటాడు ఎనిమిదో వచనం నా జనుల పాపములను ఆహారముగా చేసుకుంటారు గనుక జనులు మరీ అధికముగా పాపము చేయాలని వారు కోరుతారు ఒక చెంప పాపం చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారు పాపం చేస్తున్నందుకు వారికి సిగ్గని పెంచదు ఇంకా ఎక్కువ పాపం చేస్తారు తొమ్మిదో వచనం కాబట్టి జనులకు ఎలాగో యాజకులకు అలాగే సంభవిస్తుంది వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షిస్తాను వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేస్తాను శ్రోతలు వీరు ఎంతటి దయనీయ స్థితికి దిగజారిపోయారో గమనించండి యాజకులలో ప్రత్యేకత పోయింది యాజకుడు ఒక సామాన్యుడి స్థాయికి దిగిపోయాడు దైవసేవకుడు సగటు క్రైస్తవుని నైతిక స్థాయికి దిగజారిపోకూడదు అతడు ఉన్నత ప్రమాణాన్ని పాటించాలి దైవసేవకుడు మెప్పించాల్సింది మనుషులను కాదు దేవుణ్ణి యాజకులు తమ బాధ్యతలను విస్మరిస్తే దేవుడు వారిని శిక్షిస్తాడు వారు యహోవాను లక్ష్య పెట్టడం మానారు గనుక వారు భోజనము చేసిన తృప్తి చెందరు వ్యభిచారం చేస్తారు అభివృద్ధి పొందరు క్రియల చేత ద్రాక్షరసపానము వల్ల వారు మతి చెడిన వారయ్యారు కరువొస్తుంది దేవుని శిక్షను గుర్తించి ప్రజలు గుణపడితే అది దేవునికి మహిమ వివాహ నియమాలను కాలరాచి వేస్తారు అంతా అస్తవ్యస్తమైపోతుంది లైంగిక సంబంధాలు అపవిత్రమైపోతాయి వైవాహిక పరిధికి బయట లైంగిక సంబంధాలు సామాజికంగా దుష్ఫలితాలనిస్తాయి వ్యభిచారులు తాగుబోతులు దేవుని నామము అన్యుల మధ్య దూషించబడడానికి కారకులవుతున్నారు అబద్ధాలాడతారు కలహాలకు కాలు దిగుతారు గందరగోళాన్ని సృష్టిస్తారు ఉత్తర రాజ్యమైన ఇస్రాయేలులో అవినీతి అసభ్యత చెలరేగాయి వాక్యాన్ని కాదని ఏవేవో విధానాలను ప్రయోగిస్తూ చీడు తలపెడుతున్నారు దేవునికి బదులుగా రెండు లేగదూడ విగ్రహాలను నిలిపారు బయలారాధనకు ఉపక్రమించారు అవినీతికి అశ్లీలానికి తలుపులు తెరిచారు నా జనులు తాము పెట్టుకున్న కర్ర వద్ద కలప వద్ద విచారణ చేస్తారు తమ చేతి కర్ర వారికి సంగతి తెలియచేస్తుంది వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పించగా వారు తమ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరిస్తారు శ్రోతలు గుర్తించారా ఆధ్యాత్మిక వ్యభిచారం ఎంతో నికృష్టమైనది హేయమైనది నీచమైనది దేవునికి దూరంగా తొలగిపోయి విగ్రహాలను పెట్టుకొని పూజిస్తున్నారు దొంగ స్వాములను ఘనపరుస్తున్నారు అసత్య కుత్చిత విమత ఉద్యమాలలో చేరుతున్నారు సైతాను పూజకు తయారవుతున్నారు